ఈ ప్రాజెక్ట్ చూసుకుంటే యాచారంలో ఉన్నాం పక్కనే చక్కగా అందుబాటులో ఉన్న టౌన్ అలాగే ఒక సైడ్ చూసుకుంటే నాగార్జున సాగర్ హైవే హైవే నంబర్ 19 అలాగే ఇట్ సైడ్ ఎంట్రన్స్ చూసుకుంటే 100 ఫీట్ రోడ్ రాబోతుంది 100 ఫీట్ రోడ్ ఉంది సో ఎంట్రన్స్ 100 ఫీట్ రోడ్ అండ్ ఒక సైడ్ వచ్చేసి హైవే ఇలా చాలా అతి చేరువలో హైవేకి జస్ట్ సెకండ్ బిట్ అనుకుని ఉన్న సెకండ్ బిట్ ఈ వెంచర్ రావడం చాలా యాడ్ చేస్తుంది ప్రాజెక్ట్కి ఎందుకంటే అన్నీ కూడా అతి చేరువలు ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా సో మరి అలాంటి ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బెనిఫిట్స్తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది మరి 8 ఏకర్స్లో 124 ప్లాట్స్ అండి మొత్తం 124 ప్లాట్స్ ఈ 124 ప్లాట్స్ కూడా 150 యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంది సో ఎవరికి అంటే అందుబాటులో అందుబాటు ధరలో కూడా ఎందుకంటే ఇక్కడ చూస్తే ఫార్మాసిటీ పేరు చెప్పి చాలామంది కంపెనీస్ చాలా చాలా రేట్లు అమ్ముతున్నారు బట్ అలా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ సొంత ఇంటి కలని నిజం చేయాలని సాయి చరణ్ డెవలపర్స్ వారు ఇంత హైవేకి ఇంత ఆనుకొని ఉన్న బిట్ ఎందుకంటే హైదరాబాద్లో చూసుకుంటే సిటీలో చూసుకుంటే అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా పక్క పక్కన అంటే ఎటువంటి ఖాళీ స్థలం లేకుండా ఏమనాలి అగ్గిపెట్లు అనాలా ఇంకా అంతకంటే చిన్నగా అనాలా చాలా కంజెస్టెడ్గా ఉంటున్నారు పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం బయట తిరగడానికి కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా రియల్ ఎస్టేట్ దందా జరుగుతుంది నిజం చెప్పాలంటే మరి అలాంటిది ఏమి లేకుండా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్తో ఇక్కడ ఈ 8 ఏకర్స్లో మీకు అందరికీ తెలుసు హెచ్ఎండిఏ లేఅవుట్ అంటేనే చాలా ఎమ్యూనిటీస్ మనకు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఇంత మేరకు ఓపెన్ ల్యాండ్ వదలాలని చెప్పేసి నామ్స్ ఉంటాయి సో ఆ నామ్స్ అన్నిటినీ పాటిస్తూ సాయి చరణ్ డెవలపర్స్ వారు పార్క్స్ ల్యాండ్స్కేప్స్ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ మంచి కంప్లీట్గా చూసుకుంటే ఆల్రెడీ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సో ఇలా అన్ని ఎమ్యూనిటీస్ని అందజేస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఎటువంటి భయం లేకుండా ఎటువంటి సంకోచం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే ప్రమోటర్స్ చాలా మందిని అష్యూర్ చేసి తీసుకొచ్చి ఉంటారు చాలా మంచి ప్రాజెక్ట్ అని డెఫినెట్గా ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అండి బికాజ్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకున్నా హెచ్ఎండిఏ లేఅవుట్ అప్రూవల్ చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా సరే మనం చాలా కష్టపడిన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అందరికీ సొంత ఇల్లు అనేది ఒక కళ సో అలాగా చాలా చక్కగా సేవ్ చేసుకున్న మనీని మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఎవరు డెవలప్ చేస్తున్నారు డెవలపర్స్ ఎవరు అనేది డెఫినెట్గా మ్యాటర్స్ సో మరి మీకు ఏమాత్రం సంకోచం లేకుండా సాయి చరణ్ డెవలపర్స్ వారి చేతిలో మీ మనీని పెట్టి చక్కటి మీ ఇంటి కళని సాకారం చేసుకోండి